Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కమ్మా కాపు బంధం ఎఫెక్ట్. జనసేనకు కీలక నేత గుడ్ బై. కమ్మా కాపు బంధంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో ముసలం రేపుతోంది. ముఖ్యంగా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉన్న కృష్ణా జిల్లాలో పవన్ వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన కమ్మబంధం, కుల సమీకరణాలు కాపు వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వంగవీటి రంగాకు తాను టీ సప్లై చేశారంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబం వివాహం విషయాలు ప్రస్తావించి వాటి కారణంగా కాపులందరూ కమ్మవారితో ప్రేమబంధం పెంచుకోవాలని ఉపదేశించడం జనసేన పార్టీలోని కొందరు నేతలకు రుచించడం లేదు. దీనికి ఉదాహరణగా విజయవాడకు చెందిన కీలక నేత జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆతృత పడుతున్న సమయంలోనే పార్టీలో ఓ కీలక నేత గుడ్ బై చెప్పేశారు. విజయవాడ కేంద్రంగా ఆకుల కిరణ్ కుమార్ చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నారు. పవన్ అంటే పిచ్చి అభిమానమని చాలా సార్లు చాటుకున్న కిరణ్ కుమార్ పార్టీ తరఫున టీవీ డిబేట్లలో బాగా కనిపిస్తుంటారు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న ఆకుల హఠాత్తుగా జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. టీడీపీతో జనసేన పొత్తును వ్యతిరేకిస్తూనే కిరణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాపు కమ్మ కలవాలని బహిరంగంగానే పవన్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. బందరు బహిరంగ సభలో మాట్లాడుతూ కమ్మవాళ్ల అమ్మాయి రత్నకుమారిని కాపునేత వంగవీటి మోహనరంగా వివాహం చేసుకున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. కమ్మ కాపులకు పుట్టిన వ్యక్తిగా వంగవీటి రాధాకృష్ణను పవన్ అభివర్ణించారు. నిజానికి రంగ రత్నకుమారి వివాహం, రాధా పుట్టుకు గురించి పవన్ బహిరంగ సభలో ఎందుకు ప్రస్తావించారో చాలా విచిత్రంగా ఉంది. బహుశా పవన్ ఉద్దేశం కమ్మలు కాపులు ఒకటే అని చెప్పడం కావచ్చు. ఈ విషయంలోనే చాలా మంది కాపు ప్రముఖులు పవన్ పైన మండిపోతున్నారు. కాపులు కమ్మలు ఒకటే అయితే మరి రంగాను మద్దతు చేయించింది ఎవరు అన్న చర్చ పార్టీలో మొదలైంది. రంగాను చంపించింది చంద్రబాబు నాయుడే అని చేగొండి హరిరామజోగయ్య తన రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. అలాగే రంగాను చంపించినట్లు తనను కూడా చంపించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పుడు కాపు సమాజంలో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆకుల కిరణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిరణ్ కుమార్ ను పార్టీ పెద్దలు ఏ విధంగా చూస్తారో తెలియదు, కానీ స్ట్రాంగ్ సపోర్టర్ను పార్టీ పోగొట్టుకున్నది అన్నది మాత్రం వాస్తవం. ముందు ఇంకెంతమంది కిరణ్ బాటలో నడుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.